ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం అపారమైన బంధం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని, నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి నానా అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు, నాన్నా అదేమిటి? తండ్రి మళ్ళీ చెప్పాడు, అది కాకి. కొడుకు పదే పదే అడగసాగాడు, అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదిలిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి కుర్చీ మీద కూర్చొని ఉన్నప్పుడు ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు, ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి మళ్ళీ అడిగాడు. విసుగ్గా కొడుకు బదిలిచ్చాడు, మీరు ఓ చోట ఊరకే పడి ఉండకూడదు. పనిపాట లేదు కానీ ఎవరొచ్చారో ఎవరు పోయారో అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు. తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తలపట్టుకున్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు, నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకుపడుతున్నావే, ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాది సార్లు వేధించేవాడివే. నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిక్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా. తన తండ్రి మాటలను విన్న కొడుకు తన తప్పులన్నింటినీ తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. మైటీ గ్రేస్ రైటర్గా నా మనసులోని మాట ఏమిటంటే, ఇటీవలే ఈ లోకంలో మనలను కన్న తండ్రికి ఉన్నట్లుగానే పరలోకంలో మనలను సృష్టించిన పరమతండ్రికి కూడా ప్రేమ, బాధ, అనురాగం అనే అనేకమైన భావాలు ఉంటాయి. మన పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరికి, అనగా పురుషునికి, స్త్రీకి, వృద్ధులకు, చంటి బిడ్డలకు, అనాథులకు తండ్రి. ఆయనే మనలను పుట్టించి మనలను పోషించేవాడు. 2 కొరింథీ పత్రిక 6:18 ప్రకారం, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆయనే మనలను ఎంతగానో ప్రేమించి తన ప్రాణాలను మన కోసం అర్పించాడు. కానీ మానవులైన మనం ఈ కథలో ఉన్నట్లుగానే ఆయన త్యాగాన్ని మరియు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయి ప్రతిసారి ఆయనను బాధ పెడుతూనే ఉన్నాము. రండి, మనం మన పరమతండ్రి అయిన దేవునికి విధేయులై ఉండి ఆయన మనకు అనుగ్రహించిన కన్న తల్లిదండ్రులను ప్రేమించి ఆదరించి వారిని గౌరవిద్దాము. తండ్రి లేని వారికి మన పరలోకపు తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఈ లోకపు తండ్రుల కన్నా గొప్పవాడు. మా ఛానల్ చూస్తున్న తండ్రులందరికీ మైటీ గ్రేస్ ఛానల్ తరపున తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోను చివరి వరకు వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అపారమైన బంధం అనే ఈ కథను అనేక మందికి షేర్ చేయండి. తండ్రి ప్రేమను అనేక మందికి తెలపడంలో మీరు కూడా పాలిభాగస్థులు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని నొక్కండి.